हेलो, वेलकम बैक टू कल्याणी उदय व्लॉग्स। हाय, नमस्ते, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? ఈ రోజు నేను మీకు ఒక రెసిపీ పెడదాం అని చెప్పేసి వచ్చేసాను. ఈ రెసిపీ పెట్టే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసినట్లయితే మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో ఓకే, ఫస్ట్ మనము రెసిపీ ఏంటో చూద్దాము. ఐస్ క్రీమ్ అండి ఈరోజు. ఏంటి ఐస్ క్రీమ్ అంటే అందరూ చేసేదే కదా అని అనుకుంటున్నారా? నేను ఒక డిఫరెంట్ ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను మీకు ఈరోజు. ఇది చాలా హెల్దీ అండి. అంటే మనకి దీనికి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. దీనికి అంటే కండెన్స్డ్ మిల్క్ అవసరం లేదు, బటర్ అవసరం లేదు, ఇవన్నీ ఏం అవసరం లేకుండా మనం ఇంట్లో దొరికే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకునే ఐస్ క్రీమ్ అనమాట. ఇది క్విక్ గా కూడా అయిపోతుంది, పెద్ద పనే ఉండదు. అసలు దీనికి విస్కర్లు బీటర్లు ఏం అవసరం లేదు, మనం నార్మల్ ప్రొసీజర్ లో చేసుకోవచ్చు అండి. దీనికి ఓన్లీ పాలు అండ్ వీట్ ఫ్లోర్, గోధుమ పిండి ఉంటే చాలా అనమాట. ఈ ఐస్ క్రీమ్ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇది మామూలుగా రెగ్యులర్ గా నేను మా ఇంట్లో ఎప్పుడు చేస్తానే ఉంటాను. సో మీకు కూడా ఈ రెసిపీ చూపిద్దాం అనిపించింది. సో అందుకే వీడియో తీద్దామని ఈ రోజు చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే దీనికి ఒక బేస్ మనము గోధుమ పిండి యూజ్ చేసి, పాలు యూజ్ చేసి ఒక బేస్ రెడీ చేసుకుంటే చాలు. మనకు అవసరం అంటే ఏ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ మీకు కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఒక బేస్ యూజ్ చేసుకుని దాన్ని తీసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ అండ్ నేను ఏది కావాలంటే అది, ఏ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఆ బేస్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. అసలు అంటే బయట తీసుకొచ్చిన ఐస్ క్రీమ్స్ కి, కండెన్స్డ్ మిల్క్, ఇవన్నీ బటర్ అవన్నీ వేసి చేసిన ఐస్ క్రీమ్ కి, ఐస్ క్రీమ్ కి పెద్ద డిఫరెన్స్, పెద్ద అంటే అసలు డిఫరెన్స్ ఏమి ఉండదు, అంతా సేమ్ గానే ఉంటుంది. ఇంకా ఇది హెల్దీ కూడా. మనము గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కదా, గోధుమ పిండి చాలా హెల్దీ కదా. సో గోధుమ పిండి యూజ్ చేసి మనం ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి ఇది హెల్దీ. గోధుమ పిండి, పాలు మనకు అంటే మన హెల్త్కి హాని చేసే ఇంగ్రీడియంట్స్ ఏం మనం యూజ్ చేయట్లేదు దీంట్లో. గోధుమ పిండి, పాలు, షుగర్, ఈ మూడు ఉంటే చాలు. సో ఈ ఐస్ క్రీమ్ నేను మీకు చూపిస్తాను, డీటెయిల్గా పక్కా కొలతలతో చూపిస్తాను. మీరు ఇలానే ట్రై చేయండి, అక్క అలానే వస్తుంది. అసలు అంతే క్రీమీగా వస్తుంది, చాలా బాగుంది. సో మనం ఫస్ట్ ఈ ఐస్ క్రీమ్ ఎలా చేసేయాలో అనేది చూసేద్దాం, తర్వాత వచ్చి మాట్లాడుకుందాం. సో మీరు ఈ ఐస్ క్రీమ్ తో ఈ సమ్మర్లో అంటే పిల్లలు యూజువల్ గా అడుగుతూ ఉంటారు కదా ఐస్ క్రీమ్స్ కావాలి అనేసి. సో మీరు ఈ ఐస్ క్రీమ్ ని మీ పిల్లలకి చేసి పెట్టేయచ్చు దీంట్లో, అంటే చాలా హెల్దీ ఐస్ క్రీమ్. సో ఇంకా మీకు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ చూపిస్తున్నాను, నాకు అవైలబిలిటీ ఉన్నాయి, మీరు ఏ టైప్ అంటే ఆ టైప్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఐస్ క్రీమ్ బేస్ ఎలా తయారు చేయాలి చూసేద్దాం, తర్వాత ఐస్ క్రీమ్స్ ఎలా కలపాలని నెక్స్ట్ చూద్దాం. ఓకే పదండి, మనం ఈ ఎమ్మీ రెసిపీ చూసండి. ఇంత క్రీమీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో దీనికి మనకి ఏంటంటే త్రీ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి. ఓన్లీ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటే మనము ఐస్ క్రీమ్ చేసేయచ్చు అనమాట. మనకి ఇంకా కండెన్స్డ్ మిల్క్, విప్డ్ క్రీము ఏం అవసరం లేదు, బటర్ ఏం అవసరం లేదు. మనకు కావాల్సింది ఈ త్రీ ఇంగ్రీడియంట్స్. సో మెయిన్గా షుగర్, షుగర్ నేనేంటంటే ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను. హాఫ్ కప్ షుగర్కి హాఫ్ కప్పు గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ హాఫ్ కప్ అంటే షుగర్ ఎంత ఉంటుందో వీట్ ఫ్లోర్ అంతా, అండ్ వన్ కప్పు పాలు తీసుకున్నాను. వన్ కప్ పాలు ఏంటంటే మిక్స్ చేసుకోవడానికి, అండ్ అక్కడ నేను పక్కన తీసుకున్నాక అది 700 ml పాలు అండి. అవేంటంటే మనకి మీ ఐస్ క్రీమ్ చేయడానికి. సో టోటల్గా 800 ml పాలు కావాలి దీనికోసం. 700 ml పాలు దీనికి, అండ్ మిక్స్ చేయడానికి ఒక 70 to 100 ml పడతాయి. సో దీంతో మనం హెల్దీ ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్. నేను చెప్పే ఈ పక్క ఈ కొలతలు ఫాలో అవ్వండి, నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, మీకు పక్క ఐస్ క్రీమ్ వస్తుందండి, దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మనము దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ బౌల్లో మనకు సరిపడినంత నేను పాలు తీసుకున్నాను, గోధుమ పిండి వేసి అంటే కొంచెం కొంచెంగా వేసి మనకి లంప్స్ ఏం లేకుండా దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఏ డైరెక్షన్ అని చేసుకోండి, కేక్ లాగా ఎలా అంటే ఎలా చేసినా పర్లేదు, మిక్స్ చేసుకోండి. సో ఆ గోధుమ పిండి నేను మిక్స్ చేసేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అసలు మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటుంటారు, అంత బాగుంటుంది. సో బాగా మిక్స్ చేసుకున్నాను దీన్ని. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత నేను పాలు తీసుకెళ్ళి ఒక బౌల్లో ఆ 700 ml పాలు పోసేసి దీన్ని స్టవ్ మీద మనం స్టవ్ ఆన్ చేసుకొని
దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాలి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని అంటే దీన్ని బాగా కాయాలి పాలు, అందుకని సిమ్లో పెట్టుకొని బాగా బబుల్స్ వచ్చేంత వరకు కాస్తే బాగా కాగినట్లు అనమాట. హై ఫ్లేమ్లో పెడితే ఊరికే పొంగి వచ్చేస్తాయి. సిమ్లో పెట్టుకొని బాగా బబుల్స్ వచ్చేంత వరకు కాస్తే చూడండి, అక్కడ మీకు బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, నేను చూపిస్తున్నాను అంటే కాగినట్టు. సో ఇప్పుడు ఆ బేసిన్ తీసుకెళ్ళి దాంట్లో మిక్స్ చేయాలి. స్టవ్ ఆన్లోనే ఉందండి, ఆఫ్ చేయకండి పొరపాటును కూడా. సో ఆన్లోనే ఉంది. ఈ బేసిన్ తీసుకెళ్ళి దాంట్లో బాగా మిక్స్ చేయాలి. ఇది గోధుమ పిండి కదా, గడ్డలు కడుతుంది బాగా, లమ్స్ బాగా ఫామ్ అవుతాయండి. గోధుమ పిండి కదా, ఇది కొంచెం అలా మిక్స్ చేసేసి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. థిక్నెస్ చూడండి, థిక్గా వచ్చేస్తుంది. కాసేపటికి అలా ఉడికినాక గోధుమ పిండి గడ్డలు ఫామ్ అయిపోయి పాలల్లో మిక్స్ అయిపోయి కలుపుతూ ఉండాలండి. అంటే కలుపుకుండా ఉంటే మరీ ఎక్కువ గడ్డ గట్టిపోతుంది. సో ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుందండి. ఇలా గట్టిగా అయిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే బాగా గట్టి లమ్స్ ఫామ్ అయింది కదా, ఇది మిక్సీ కొంచెం తిప్పుకుంటూ ఆఫ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఆఫ్ చేసుకుంటూ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ కట్టుకున్న తర్వాత ఎంత క్రీమీ టెక్స్చర్ వస్తుంది. దీన్ని ఏంటంటే మనము క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ పాటు పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టొద్దండి, ఇంకా ప్రాసెస్ ఉంది. ఫ్రిడ్జ్లో టూ టు త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నేను బయటకు తీసాను. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉందన్నమాట, క్రీమీగా ఉంది. దీంట్లో ఇంకా లమ్స్ ఉంటాయి గోధుమ పిండి కదా. సో దీన్ని ఇంకొకసారి మిక్సీ చేసుకున్న తర్వాత, మిక్సీ అంటే కొంచెం లైట్గా, నేను ఇందాక చెప్పాను కదా మీకు ప్రాసెస్, కొంచెం తిప్పుకుంటూ ఆపుకుంటూ వేసుకోవాలి. ఇలా క్రీమీగా వచ్చింది చూడండి, ఐస్ క్రీమ్ బేస్ మనకు రెడీ అయిపోయింది. ఎంత బాగుందో, క్రీమీ క్రీమీగా ఉంటుంది. సో దీంతో మనము, నేను ఇప్పుడు ఏంటంటే మీకు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ రెడీ చేస్తున్నాను చూడండి. ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ చేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ మనకి ఈ బేస్ని ఒక కప్లో తీసుకొని, నేను మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా చూపించాలని చెప్పేసి ఇన్ని రకాలు చేస్తున్నాను. సో ఇదేంటంటే మ్యాంగో పల్ప్ తీసుకెళ్ళి దాంట్లో వేసుకుంటున్నాను. మ్యాంగో పల్ప్ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బేస్కి. ఈ బేస్ ఒకటే బేస్ అండి, మీకు ఏం కావాలంటే ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. చూడండి బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి ఈ డిస్పోజల్ గ్లాస్లో యూస్ చేస్తున్నాను. అందరికీ అవైలబిలిటీ ఉంటుంది కదా, కప్స్ బాక్సెస్ అందరికీ ఉండవు. సో అది కాక డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలన్న ఉద్దేశంతో నేను చిన్న చిన్న కప్స్ తీసుకొని దీంట్లో చేస్తున్నాను. తర్వాత పైన అల్యూమినియం ఫాయిల్ పెడుతున్నాను. అల్యూమినియం ఫాయిల్ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే ప్లేట్ పెట్టుకోండి. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే సపోటా చేస్తున్నాను అనమాట. సపోటా కూడా సేమ్ ప్రాసెస్ అండి. మనకి ఎంత బేస్ కావాలో అంత బేస్ తీసుకొని సపోటా పల్ప్ దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఆ డిస్పోజల్ గ్లాస్లో పోసుకోవడమే. సో మీకు ఏ ఐస్ క్రీమ్ కావాలంటే ఆ ఐస్ క్రీమ్ చాలా త్వరగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి. ఇది అంటే ఐస్ క్రీమ్ బేస్ ఉంటే త్వర చేసేసుకొని త్రీ అవర్స్లో మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సపోటా బేస్ కూడా వేస్తున్నాను. పైన డెకరేషన్ కొంచెం పల్ప్ వేస్తున్నాను, సపోటా పల్ప్. చూడండి అసలు చూడడానికి చాలా, తినడానికైతే అసలు అదిరిపోతాయి. అసలు డిఫరెన్స్ తెలియదు అనుకోండి, తెలియదు అంతే బయట తెచ్చిన వాటికి. ఇది ఇదేంటంటే నేను బిస్కెట్స్, ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. ఓరియో బిస్కెట్స్ తీసుకొని దీన్ని దీంట్లో మిక్స్ చేస్తున్నాను. ఓరియో చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నానండి నేను, వెనిలా కాకుండా. సో మిక్స్ చేసుకొని మనకి ఇప్పుడు ఓరియో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో బేస్ చూడండి, ఒకటే బేస్. నేను ఎన్ని రకాలు చేస్తున్నాను, మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్తో చేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇది ఓరియో ఐస్ క్రీమ్. సో ఇది కూడా నేను అంటే అల్యూమినియం ఫాయిల్ తోటే చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే బనానా పల్ప్ తీసుకున్నాను. బేస్ మనకు కావాల్సిన బేస్ బౌల్లో వేసుకొని బనానా పల్ప్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. సో బనానా ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో బనానా పల్ప్ మిక్స్ చేశాను. మిక్స్ చేసి మనం సేమ్ యాజ్ యూజువల్ డిస్పోజల్ గ్లాస్లో వేసేసి పైన బనానాతోటే గార్నిష్ చేసేసుకుని, నేను దీనికి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం రోజ్ సిరప్ యాడ్ చేశాను. మీ దగ్గర రోజ్ సిరప్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, నా దగ్గర ఉంది. సో చాలా బాగుంది రోజ్ సిరప్ తోటే, ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయింది. చూడండి రోజ్ సిరప్ యాడ్ చేశాను, చాలా చూడడానికి కూడా చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. దీని ఈ బనానాకి నేను ఏంటంటే అంటే అల్యూమినియం ఫాయిల్ ఉండే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. సో ప్లేట్ పెట్టాను. మీరు ప్లేట్ పెట్టుకున్న ఐస్ క్రీమ్ అవుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇదేంటంటే డ్రై కోకోనట్, సేమ్ ప్రొసీజర్, డ్రై కోకోనట్ వేసి మిక్స్ చేసేసాను. దీని కొంచెం రోజ్ సిరప్ యాడ్ చేశానండి ఫ్లేవర్ కోసం. సో రోజ్ సిరప్ యాడ్ చేసి కలర్ కూడా చేంజ్ అవుతుంది, మనకి చాలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మీరు ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇంక బై ద వే నేను ఎందుకు కింద డబ్బా ఎందుకు పెట్టానంటే, నాకు ఫోకస్ సరిగ్గా అవుతున్నట్లు అనిపించలేదు వీడియో. సో అందుకని కొంచెం ఎత్తుగా పెట్టడానికి డబ్బా పెట్టాను, అది మీరు ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ నేను పైన డ్రై కోకోనట్
గార్నిష్ చేసుకొని ఇది కూడా దీ రెండింటి నేను ప్లేట్స్ తోటే క్లోజ్ చేస్తున్నాను అన్నమాట. సో చూడండి, దీన్ని ఇప్పుడు మనము ఫ్రీజర్లో 5 అవర్స్ పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కాదండి, ఫ్రీజర్లో 5 అవర్స్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఫ్రీజర్లోంచి 5 అవర్స్ తర్వాత ఫ్రీజర్లోంచి తీశాను. చూద్దాం మన ఐస్ క్రీమ్స్ ఎలా వచ్చాయో, చూద్దాం ఎంత యమ్మీగా ఉన్నాయో. ఇది బనానా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను స్పూన్ పెట్టగానే అది లోపలికి వెళ్ళిపోతుంది, అంతే అంత బాగుంది ఐస్ క్రీమ్. పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ వచ్చింది మనకి. చూడండి నేను ప్రతి ఒక్క ఐస్ క్రీమ్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుందో. టేస్ట్ కూడా అంతే బాగుందండి. నేను ఉదయ్కి ఇచ్చాను. ఉదయ్ అయితే అసలు యాక్చువల్లీ నేను ఇంట్లో చేస్తుంటాను, మాకు టేస్ట్ తెలుసు. సో డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఏం నచ్చితే అది మీ పిల్లలకు చేసి పెట్టవచ్చు. ఇది సపోటా చూడండి, ఇలా స్పూన్ పెట్టగానే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. అసలు మనకి ఎక్కడ అంటే అంత సాఫ్ట్గా ఉంది ఐస్ క్రీమ్ అన్నట్లు. చూసారా ఎంత యమ్మీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. హాయ్, చూసారు కదా మీరు ఎలా చేశాను అనేది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీరు చూస్తుంటారు ఎంత ఈజీగా చేసేయచ్చు అనేది. మీరు మీ ఇంట్లో ఐస్ క్రీమ్స్ అన్ని ట్రై చేయండి. సో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను యాక్చువల్గా ఐస్ క్రీమ్ తింటానే మాట్లాడుతున్నాను అనమాట. చూసారా నేను ఆల్రెడీ సగం తినేసాను. ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు చాలా కలర్ఫుల్గా ఉంది. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, దాంట్లో డౌట్ ఏం లేదు. సో మీరు ఐస్ క్రీమ్ ట్రై చేయండి. మీరు ఈ బేస్ తోటి ఎన్ని టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు అనమాట. అంటే మీకు మీ పిల్లలు ఏది ఇష్టంగా తింటారో ఆ ఐస్ క్రీమ్ని ఒక బేస్ యూజ్ చేసుకొని ఈ బేస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీకు గుర్తుంది కదా, ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, తర్వాత ఫ్రీజర్లో పెట్టాలి. ఫస్ట్ టైం ఫ్రీజర్లో పెట్టద్దండి, బాగా రాదు. నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఓకే, మీరు మీ ఐస్ క్రీమ్స్ ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.